నమస్తే, ఆర్కేటీవీకి స్వాగతం. నేను స్నేహ. ముందుగా హెడ్లైన్స్. 1969లో తెలంగాణ కోసం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చేసిన పోరాటం మరువలేనిదని హోంమంత్రి. జిల్లా కేంద్రంలో తొలి తెలంగాణ పుస్తకాన్ని ఆవిష్కరించిన నాయని నరసింహారెడ్డి. పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వంపై బురద జల్లడం మానుకోవాలని ప్రతిపక్షాలకు హరీష్ హితవు. పాలమూరు పట్టణంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే. 1969లో తెలంగాణ కోసం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చేసిన పోరాటం మరువలేనిదని రాష్ట్ర హోంమంత్రి నాయని నరసింహారెడ్డి అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని జెడ్పీ ఆడిటోరియంలో 1969 తెలంగాణ ఉద్యమకారుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తొలి తెలంగాణ పుస్తకావిష్కరణ కార్యాలయంలో రాష్ట్ర హోంమంత్రి నాయని నరసింహారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రపంచంలోనే 1969లో చేసిన తెలంగాణ ఉద్యమం లాంటిది మరొకటి లేదన్నారు. తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన అంశాలను ఈ సందర్భంగా మంత్రి నెమరు వేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ జితేందర్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, 1969 తెలంగాణ ఉద్యమకారులు పాల్గొన్నారు. ఒక 15 సంవత్సరాల నుంచి డాక్టర్లు, టీచర్స్, లెక్చరర్స్ కాంట్రాక్ట్ బేస్ మీద పనిచేస్తున్నారు. మనం పర్మనెంట్ చేస్తామంటే ఓటు పోయింది కాంగ్రెస్. ఈ మునాపు చేయలేదు ఒకరిని పర్మనెంట్. కేసీఆర్ చేస్తారంటే వాళ్ళను కోర్టు పోయింది. ప్రాజెక్టు కడుతుంటే కోర్టు పోయింది. ఇలా 1 కోటి ఎకరాలకు నీరిచ్చేదానికి కేసీఆర్ ప్రోగ్రామ్ ఇచ్చి ప్రణాళికలు చేసి మనం ఏదైతే 25 కోట్ల రూపాయలతో 1000 కోట్ల రూపాయలతో మన మిషన్ కాకతీయ ఏర్పాటు చేసి ఒక యువకుడిని ఇరిగేషన్ మినిస్టర్ చేసి హరీష్ రావును బ్రహ్మాండంగా ఉడికిస్తుంటే ఈ కాంగ్రెస్ వాళ్లకు మింగులపడతారు. టీడీపోకి మీరు టీడీపోడంతో లేనేలేరు. మొత్తం 300 ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ ఖర్చే పడింది. వాడెవడనాడు పొట్టోడు కించోడు రేవంత్ రెడ్డి అంటాడు. ఆ పొట్టోడు అడిగడుగా ఏమో చేస్తుంటాడు. కేసీఆర్ కొడుకు వయసు లేదు వాడికి. కేసీఆర్ నిలుతాడు వాడు. కేసీఆర్ నిలుతాడు ఎదురు ప్రజాస్వామ్యం ఎట్లా ఉంది చూడు. దానికి వాళ్ళు అడ్డం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఇలా కోరాంగరామ్ ఆయన ఏదైనా ఇంకా మన జేఎస్ అంట జేఎస్ ఉండదంత బయటకు వస్తే జేఎస్ ఎక్కడి నుంచి ఉండదో మనం ఎవరికి అర్థం కాదు. కోదండరామ్ గారు నేను నా దగ్గరకు వచ్చు పొలుసు పన్ను చేస్తారు. నిన్ననే ఒకరోజు మొదలు కాన్ఫరెన్స్ పెట్టాడు. కేసీఆర్ గవర్నమెంట్ లో ఒక్క మంత్రికి ఒక్క అధికారం లేదు. ఒక్కరికి ఏమి పవర్స్ లేవు. హోమ్ మినిస్టర్ సెవెన్ పొట్టర్ స్పాన్సర్ చేసే పవర్ లేదు ఆయనకు అని మన పొద్దునే నా దగ్గరకు వచ్చింది. శ్రీనివాస్ గౌడ్ కూడా నా దగ్గర ఉండే పొద్దుంది వచ్చిన పర్మిషన్ ఇస్తలేరు. మేము వరంగల్ పోతామంటే నేనన్న పోలీస్ పర్మిషన్ ఇవ్వకపోతే పోవద్దని చెప్పాను. పోతే అరెస్ట్ చేస్తాను అంతే. నేను చెప్పాను ఇదేమో డెమోక్రసీ, ఇదే అన్యాయం కదా. మరి ఆయన ఎమ్మడు లేదంతా నక్సలైట్లు ఉన్నారు. ఆయన గైడెన్స్ అంతా వాళ్ళతో నడుస్తుంది. కాంగ్రెస్ వాళ్ళతో కుమ్మక్క అవుతాడు. గాయనతో ఇవాళ జేఎస్ అని చెప్పని ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అరాచక శక్తులకు తెలంగాణ అవకాశం లేదని చెప్పని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ బాగుపడాలంటే అందరం కలిసి పనిచేద్దాం. రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి డెవలప్మెంట్ చేసుకుందాం. ఈ విధంగా మనకు మోసం చేసి దగా చేసి ఎన్నేళ్ళు నడిపించుకోలేరు. తెలివి కళ్ళ ముఖ్యమంత్రి చూడు. ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి అయ్యాడు. మన తెలంగాణ 1 కోటి ఎకరాలకు నీళ్లు వస్తాయి తప్పకుండా. మన పొలాలు మన పీడులను కూడా పచ్చడి అంటే మనం అందరం బాగుపడతామని చెప్పని ఇలా ఉద్యోగాలు ఇస్తున్నాం. గడుకోసారంటే మేము ఉద్యోగాలు ఇస్తలేదండి. ఉద్యోగాలు ఇస్తున్నాం, వేకెన్సీస్ ఫిలప్ చేస్తున్నాం, ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ అని కూడా ఫిలప్ చేయాలని చెప్పని ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం. ఇవాళ డెవలప్మెంట్ లో నెంబర్ 1 ఉన్నాం తెలంగాణ భారతదేశంలో. ఫైనాన్షియల్ మొత్తం రాకపోవడం నెంబర్
ఉద్యమకారులను కూడా కొట్టేస్తాం. ఇంకేమైనా ఉంటే ఉద్యమకారుల మీద ఎవరైనా కేసులు ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, అవి కూడా కేసులు కొట్టేస్తాం, కేసులు తీసేస్తాం. క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న ఉద్యమకారుల పైన కేసులు విడ్రా చేయాలా? తప్పకుండా ఉద్యమకారులకు ఏ న్యాయం జరగకుండా తెలంగాణ ప్రభుత్వం చూస్తుందని చెప్పి నేను మనవి చేస్తున్నాను. వీళ్ళందరూ కూడా దయచేసి గౌరవంగా ఉద్యమకారులు మీకు సన్మానం జరిగేటట్టు ప్రయత్నం మాత్రం చేస్తాం. ఏ విధంగా చేయాలో ఏం తగ్గుతారో ముఖ్యమంత్రి గారితో మాట్లాడి మీకు తెలియజేస్తామని చెప్పి చెబుతూ, వెనుకబడిన పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల పనులు 90% తమ ప్రభుత్వం హయాంలోనే పూర్తయ్యాయని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్రావు అన్నారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చల్ల మండల కేంద్రంలోని మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డితో కలిసి ఆయన వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్రావు మాట్లాడుతూ పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులను తమ ప్రభుత్వం పూర్తి చేస్తే ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయని అన్నారు. ఆంధ్ర పాలకుల పాలనలో జిల్లాలోని ప్రాజెక్టులను 50% కూడా పూర్తి కాలేదన్నారు. జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేసి 300 చెరువులను నింపిన ఘనత తమకే దక్కుతుందన్నారు మంత్రి. వాస్తవానికి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహబూబ్ నగర్ ప్రాజెక్టుల మీద మేము ప్రత్యేకమైన దృష్టి పెట్టాము, అత్యంత ప్రాధాన్యతతో మేము పనిచేస్తున్నాము. బహుశా ఆ విషయాన్ని మీరంతా కూడా గమనించినారు. కానీ దురదృష్టవశాత్తు ఏంటంటే ప్రతిపక్షాలు పదే పదే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెబితే ఒక గోబల్స్ ప్రచారం ఏదైతే చేస్తున్నారో అది కంటిన్యూస్గా మహబూబ్ నగర్ నుంచి ఒక గోబల్స్ ప్రచారానికి వాళ్ళు పాల్పడుతూ ఉన్నారు. సో ఈ సందర్భంగా యాక్చువల్లీ ఐ వాంటెడ్ టు క్లారిఫై వాస్తవానికి ఏం జరిగింది అనేటువంటిది నేను మీకు చెప్పేటట్టు ఒక ప్రయత్నం చేయాలనేది నా యొక్క ఉద్దేశం ఉండే. అంటే ఒకటి ఏం చెప్తున్నారు పదే పదే హైదరాబాద్లోనైనా ఇక్కడైనా ఈ ప్రాంతానికి చెందిన కొంతమంది నాయకులు ఏంటంటే 90% పని మేము పూర్తి చేసినాము, 10% మాత్రమే మిగిలి ఉన్నది, ఆ 10% పూర్తి చేస్తే నీళ్ళు వస్తాయనే ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తున్నారు. వాస్తవానికి జరిగిన పని ఏదో మీ అందరికీ కూడా తెలుసు, 40% మించి పని జరగలేదు. ఆ 40%, 50% కూడా కేవలం పంపులు మోటార్లు తెచ్చి గడ్డల మీద పెట్టినారు తప్ప పంప్ హౌస్ నిర్మాణం జరగలేదు, సర్చ్ పూల్ నిర్మాణం జరగలేదు, వాస్తవంగా ఉండేటువంటి క్రిటికల్ వర్క్స్ ఏవి కూడా జరగలేదు. మీరు కల్వకుర్తిలో తీసుకుంటే లిఫ్ట్ 2 కానీ లిఫ్ట్ 3 తర్వాతనే ఉండే ఆయకట్ అంతా. లిఫ్ట్ 2 కంటే ముందు మనకు వచ్చింది కేవలం 13,000 ఎకరాలు మాత్రమే. లిఫ్ట్ 2లో ప్రభుత్వం వచ్చేనాటికి అది మొత్తం కూలిపోయి, సర్చ్ పూలు కూలిపోయి ఎక్కడి పనులు అక్కడ నిలిచిపోయి అసలు మూలగపడేటువంటి పరిస్థితి. దాన్ని జియాలజికల్గా స్టడీ చేసి, టెక్నికల్గా స్టడీ చేసి ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి అసలు లిఫ్ట్ 2 పనులు పునఃప్రారంభించి మొదటి పంపు నిర్మాణం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక జరిగింది. లిఫ్ట్ 2లో ఒక చుక్క ఎత్తింది లేదు, ఒక పంపు పెట్టింది లేదు. మరి 90% పనులైన 95% పనులైన అనేటువంటి ఒక అబద్ధాన్ని ఒక గోబల్స్ వాళ్ళు ప్రచారం చేస్తూ వచ్చినారు. అసలు లిఫ్ట్ 2 నిర్మాణం కానీ, లిఫ్ట్ 3లో పంపుల నిర్మాణం కానీ ఏవైనా కూడా ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటి తప్ప వాళ్ళ హయాంలో జరిగినటువంటి లేదు. అంటే ఈ చరిత్ర బహుశా మీ అందరికీ తెలుసు, ఎంత ఆలస్యం జరిగింది, ఏం జరిగింది. కల్వకుర్తి నెట్టంపాడు ఎత్తిపోతుల పథకానికి 1984 జూన్ 16 జీవో వచ్చింది, జీవో నెంబర్ 270. 1984లో ఫస్ట్ జీవో వచ్చింది కల్వకుర్తి నెట్టంపాడు. 1984లో ఫస్ట్ జీవో వస్తే దాదాపు 5 సంవత్సరాల తర్వాత ప్రాజెక్టుల సర్వేకు ఒక 4 డివిజన్లు ఒక సర్కిల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తూ మళ్ళీ 5 ఏళ్ల తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది. 13 సంవత్సరాల తర్వాత 1997లో సర్వేకు 50 లక్షల రూపాయలు కేటాయించింది. 84 to 97లో 50 లక్షలు ఇచ్చారు సర్వే కోసం. 97 తర్వాత మళ్ళీ 2 సంవత్సరాలకు సర్వే పూర్తి చేసి 1271 కోట్లకు ప్రాజెక్ట్ రిపోర్ట్ రెడీ అయింది. అంటే 99లో రెడీ అయింది. 99లో ఎలక్షన్ల ముందు అప్పుడు మొదటి దశ పనులకు 233 కోట్ల రూపాయలకు శంకుస్థాపన చేసినారు. 233 కోట్లకు శాంక్షన్ చేసి జూలై 5, 1999 అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసినారు.
1999 జూలై 5 84లో శాంక్షన్ ఫస్ట్ జీవో ఇచ్చి 99లో మొదటి శంకుస్థాపన జరిగింది. అది కూడా ఎన్నికల ముందు, 99 అంటే ఎగ్జాక్ట్లీ ఎన్నికల ముందు. 2002లో మళ్ళీ ఏం చేసిండ్రు, ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు అని చెప్పి ఇంకో నివేదిక తయారు చేయమని చెప్పి 2002లో చెప్తే, అప్పుడు 2002లో 1766 కోట్లకు మరొక డిపిఆర్ ఇవ్వడం, ఆ డిపిఆర్ మీద 4/5/2003 1500 కోట్ల రూపాయలు మంజూరు చేస్తూ జీవో 65 ఇచ్చినారు. ఇది 2003, ఇది కూడా మళ్ళీ ఎలక్షన్ల ముందే. 2003 అంటే 99 ఎలక్షన్ల ముందు ఒక జీవో ఒక కొబ్బరికాయ, 2003 ఎలక్షన్ల ముందు 1500 కోట్ల రూపాయలతో శాంక్షను, అప్పుడు టెండర్లు పిలిచి మళ్ళీ ఎన్నికల ముందు మళ్ళీ పనులు స్టార్ట్ చేసింది. యాక్చువల్ పనులు ఎప్పుడు స్టార్ట్ అయినాయి అంటే 2003లో ఎన్నికల ముందు పనులు స్టార్ట్ అయినాయి. అంటే 84లో ఫస్ట్ జీవో వస్తే 20 సంవత్సరాల తర్వాత 2003లో మొదటిసారి పనులు ప్రారంభమైంది. 20 ఏళ్ళు పట్టిన కల్వకుర్తి పనులు మొదటి జీవో నుంచి పనులు ప్రారంభం కావడానికి 20 సంవత్సరాలు పట్టింది కరెక్ట్గా. అది కూడా 2003 ఎప్పుడు, ఎన్నికల ముందు. 99 ఎన్నికల ముందు ఒక శంకుస్థాపన, 2003 ఎన్నికల ముందు జీవో, మళ్ళీ అప్పుడు పనులు ప్రారంభం. భారతరత్న మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జన్మదిన శుభ సందర్భంగా మహబూబ్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మొక్కలు నాటారు. జిల్లా కేంద్రంలోని వడ్డేర బస్తీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అధికార పార్టీ నాయకులు, కౌన్సిలర్లతో పాటు పలు పాఠశాలల విద్యార్థులతో కలిసి అక్కడి ఖాళీ స్థలాలలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దేశం కోసం సర్వస్వం త్యాగం చేశారని అన్నారు. ఆయన సేవలు మరువలేవని కొనియాడారు. అంతేకాకుండా ఈరోజు ఆదివారం అయినప్పటికీ విద్యార్థులు ఎంతో సేవ దృక్పథంతో ఈ కార్యక్రమంలో పాల్గొనడం అభినందనీయమని అన్నారు. జయంతి సందర్భంగా ఆర్వీఆర్ పూర్వ విద్యార్థులు మరి ప్రముఖుల సౌజన్యంతో మురళి గారు మరి వాళ్ళ మిత్రమండలితో ఈరోజు మా విఠల్ రెడ్డి గారి వార్డులో మా చైర్మన్ గారు లక్ష్మణ్ గౌడ్ గారు, శ్రీను కుప్పల శ్రీను గారు, వెంకటయ్య గారు, ఇంకా వీళ్ళ అసోసియేషన్ బృందం మురళీ బృందం ఆధ్వర్యంలో గత సంవత్సరం కూడా బాయ్స్ కాలేజ్ ఆపోజిట్లో చెట్టు పెట్టడం జరిగింది. మరి ఇంకా ఇతర ప్రాంతాల్లో కూడా పెద్ద చెట్లు తెచ్చి వారు నాటడం జరిగింది. ఈరోజు లుంబిని స్కూల్ విద్యార్థులు మా 9th క్లాస్ స్టూడెంట్స్ అందరు కూడా సండే ఉన్నా కూడా మేము కూడా చెట్లు పెడతాం అని చెప్పి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు మరి ఆ విద్యార్థులకు కూడా మరి అభినందిస్తూ, చెట్లు లేనందువల్ల ఈరోజు చెమటలు వస్తుంటాయి, వాతావరణం సమతుల్యం లేక వర్షాలు రావు, అనేక రకాల ఇబ్బందులు, ఆక్సిజన్ అందక ఎన్నో రకరకాల వ్యాధులు, కొత్త కొత్త జబ్బులు రావడం కూడా జరుగుతూ ఉంది. ఎక్కడైతే ఆక్సిజన్ మంచిగా ఉంటుందో అక్కడ ఏ జబ్బులు ఉండవు. కనుక ఈరోజు మా చిన్నారులందరూ కూడా ఒక్కొక్కరు ఒక చెట్టు పెడతామని రావడం జరిగింది. ప్రతి ఒక్కరు ప్రతి ఇంటి ముందర ఒక 5 చెట్లు పెట్టుకున్నట్లయితే ఏ అవసరం లేదు, మనకే సరిపోతాయి ఆక్సిజన్. ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా ఆక్సిజన్ లేకపోతే ఏం లాభం కనపడదు, కనుక ఆక్సిజన్ అనేది కనపడదు కనుక తెలియక ఉన్న చెట్లు కూడా నరుక్కుంటా ఉన్నారు. కనుక ఈరోజు అబ్దుల్ కలాం గారు ఒక గొప్ప వ్యక్తి, మహోన్నతమైనటువంటి వ్యక్తి, ఈ గడ్డ, ఈ జాతి, ఈ దేశం గర్వించదగ్గ గొప్ప వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి. వారి జయంతి సందర్భంగా మురళి గారు వాళ్ళ మిత్రులందరూ కూడా ప్రతి సంవత్సరం కార్యక్రమాలు చేయడం చాలా అభినందనీయం. ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు చేయాలని, వాళ్ళ కార్యక్రమాలకు మా సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని చెప్పి మరొకసారి అభినందిస్తున్నాం. ప్రపంచ ఆర్థరెడ్డి దినోత్సవ సందర్భంగా మహబూబ్నగర్ జిల్లాలోని SVS ఆసుపత్రి ఆడిటోరియంలో కీలవ్యాధి నివారణపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రోనాల్డ్ రోస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆసుపత్రి MD డాక్టర్ కేజే రెడ్డితో పాటు సీనియర్ డాక్టర్లు పాల్గొని కీలవ్యాధి నివారణపై అప్రమత్తంగా ఉండాలని, లక్షణాలు కనిపించిన తొలి దశలోనే గుర్తించి వైద్యం తీసుకుంటేనే బాగుంటుందని సూచించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ రోగాలు గ్రామీణ ప్రాంతాల్లో ప్రబలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, దీనికి ప్రధాన కారణం అక్కడి ప్రజానీకం నిరక్షరాస్యులై ఉండడం వల్లే రోగాలపై అవగాహన లేకపోవడమే దీనికి కారణం అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మిగతా వాళ్లకు సలహాలు ఇచ్చి ఫిజియోథెరపీ, సింపుల్ మెడిసిన్స్ ఇచ్చి ఏ విధంగా వాళ్ళ నొప్పిని
అందించుకోవాలి అనేది చేసాం. అదే మీరు హాస్పిటల్ రావడానికి ఎవరు భయపడదు, ఆపరేషన్ మీ అవసరం ఉందని మీ అది మీకు ఇష్టం ఉంది అవసరం ఉందని చేస్తాం. కానీ మీరు వచ్చి టెస్టింగ్ చేయించుకోవాల్సి ఉంటుంది, ఏ స్టేజ్లో ఉంది, ఎవరికి ఎటువంటి ట్రీట్మెంట్ అవసరం ఉంటుంది. చాలా వరకు ఎలా ఉంటుందంటే ఈ ఆర్థరైటిస్ వల్ల వేరే డిమాండ్లు వేరే రోగాలు బయటపడతాయి. చాలామంది ఆర్థరైటిస్ ఉన్నవాళ్ళు టెస్టింగ్ చేయించుకున్న వాళ్ళ చేసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళ మెజారిటీ వాళ్ళకు గుండె ప్రాబ్లం ఉంటుంది, ఆ గుండె ట్రీట్మెంట్ చేసుకోగలుగుతుంటారు. అంటే చాలామంది ఈ ఆపరేషన్ కొందరు కొందరికి గుండె ఆపరేషన్ అవుతుంది. గాలి నొప్పి కానీ మిగతా నొప్పులు కానీ దానికి సంబంధించిన వ్యాధులు ఇవన్నీ కూడా ఎస్పెషల్లీ పల్లెటూరులో ఉండే వాళ్ళకు చాలా ఎక్కువ వస్తుంటాయి. ఎందుకంటే మనం కఠినమైన పనులు చాలా చేస్తుంటాము. రెండవది దీనికి సంబంధించిన అవగాహన పెద్దగా మనకు లేకపోవడం, దానివల్లనే మనం కొంచెం వస్తే ఇట్లా నొప్పులు వస్తే కూడా ఇప్పుడు వాళ్ళు ఇద్దరు మాట్లాడారు, ఇద్దరు కూడా అదే చెప్పారు. ఈవెన్ కృష్ణారెడ్డి గారు అదే చెప్పారు, 10 సంవత్సరం అయింది నాకు నొప్పులు వచ్చి తర్వాతనే నేను ట్రీట్మెంట్ తీసుకున్నానని చెప్పారు. ఈవెన్ దో ఒక డాక్టర్ ఫ్యామిలీలో ఉండి కూడా దాని మీద పెద్దగా శ్రద్ధ పెట్టడం లేదు. లేదు ఏమైనా మందులు ఏమైనా ఆయిల్ రాసుకుంటాము, తైలం వేసుకుంటాము, ఏదైనా చక్క మందులు వేసుకుంటాము అని దాని మీదనే ఎక్కువగా మనం టైం స్పెండ్ చేసి మళ్ళీ లాస్ట్ దాకా తీసుకెళ్ళి అసలు నడవలేని పరిస్థితికి వెళ్ళిన తర్వాతనే మనం ముఖ్యంగా మన సరే ఇప్పుడు వెళ్దాం డాక్టర్ దగ్గర ఏమైనా ట్రీట్మెంట్ చేయించుకుందామని ఉద్దేశంతో వెళ్తారు. చాలామందికి అట్లాగే జరుగుతాయి, ఎందుకంటే మనం సమయం చాలా తక్కువ ఉంటుంది. ఉన్న సమయాన్ని దేనికోసం మనం ఉపయోగం చేయాలని చూసేటప్పుడు ఈ మొక్కలు నొప్పు ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోతాయి. దానివల్లనే మనకు తర్వాత కొంచెం చిన్నప్పుడు మనకు తెలియదు, 30-40 సంవత్సరం ఉన్నప్పుడు ఎక్కువ తెలియకపోవచ్చు, కానీ 50-60 సంవత్సరం అయినప్పుడు చాలా ఇబ్బంది పెడతారు. అప్పుడు కూడా వాళ్ళకు ఇట్లాంటి ట్రీట్మెంట్ ఉందా లేదా, లేకపోతే వయసు అయిపోయింది కదా ఇంకా ఏంటి మన ఇంకా ఏంటి మనకు ట్రీట్మెంట్ అని కూడా కొంతమంది వదిలేయడం కూడా జరుగుతాయి గ్రామంలో. అట్లా కాకుండా మనకు మంచిగా లాస్ట్ దాకా కూడా మనకు నడవడానికి అవకాశం ఉంది. అట్లాంటి ట్రీట్మెంట్ చాలా వచ్చేసినాయి. అండ్ ఇప్పుడు అట్లాంటి ట్రీట్మెంట్ కోసం హైదరాబాద్ దాకా కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనకి ఇక్కడ మంచి ఫెసిలిటీ ఎస్పీఎస్ ద్వారా ఇక్కడ మనకు డాక్టర్ గారు కల్పించారు. ఈ జిల్లా తరపు నుంచి వీఆర్ ఆల్ వెరీ గ్రేట్ఫుల్ టు ఎస్పీఎస్ మేనేజ్మెంట్, ఎందుకంటే ఇట్లాంటి ఒక ఫెసిలిటీ అన్ని జిల్లాలో ఉండవు. ముఖ్యంగా మాట్లాడే వాళ్ళు చెప్పారు వలస జిల్లా ఇక్కడ చాలా వెనకబడిన జిల్లా అని. అట్లాంటి ఒక జిల్లాలో కూడా ఇట్లాంటి ఒక ఫెసిలిటీస్ పెట్టేసి ఉన్న వాళ్ళకు ఒక వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఇచ్చేసి ఫాలో అప్ కూడా వాళ్ళు చేస్తుంటారు. ఇవన్నీ కూడా మన ఇట్లాంటి ఫెసిలిటీని మనం చాలామందికి చెప్పి సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లాస్ట్ దాకా చివరి దాకా తీసుకువెళ్ళిన తర్వాత మళ్ళీ నడవలేని పరిస్థితులు ఉండేటప్పుడు మన ఆపరేషన్ అవన్నీ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. డాక్టర్ గారు చెప్పిన ప్రకారం 10% మందికి మాత్రమే పెద్ద ట్రీట్మెంట్ ఒక అవసరం ఉంటుంది, మిగతా వాళ్ళకు చిన్న చిన్న ట్రీట్మెంట్ వల్ల ఫిజియోథెరపీ వల్లనే మేనేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది అని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మన గ్రామస్తులకు చెప్పాలా, ఇట్లాంటి అవకాశం ఉంది, ఎక్కువ ఖర్చు కూడా కాదు, చాలా వరకు ఆరోగ్యశ్రీలు కూడా కవర్ అయిపోతుంది మనకు, గవర్నమెంట్ తరపు నుంచి కూడా వెసులుబాటు కల్పిస్తాం. అండ్ ఐ విష్ ద ఇన్స్టిట్యూషన్ ఆల్సో వెరీ గ్రేట్ సక్సెస్, వెరీ గ్రాండ్ సక్సెస్. అండ్ ఐ వన్స్ అగైన్ థ్యాంక్ ద ఇన్స్టిట్యూషన్ బికాస్ యువర్ సెటప్ ఇన్ అ వెరీ బ్యాక్వర్డ్ ఏరియా ఆఫ్ మహబూబ్ నగర్. అండ్ యువర్ ఇది మాత్రం కాదు, గ్రామంలో కూడా చాలా మెడికల్ క్యాంప్స్ ఉచితంగా కండక్ట్ చేస్తూ ఉంటారు. మేము కూడా కొన్ని టైప్స్ పెట్టుకున్నాం ఫర్ సర్టన్ సర్జరీస్ వీళ్ళ ద్వారా చేయించుకోవాలని. సో ఐ విష్ డాక్టర్ కేజీ రెడ్డి అండ్ పాలమూరు మున్సిపల్ పరిధిలోని 41 వార్డులో శాశ్వత మంచినీటి పథకంలో భాగంగా 183 లక్షలతో నిర్మించనున్న ట్యాంకు నిర్మాణానికి ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో 15 రోజులకు ఒకసారి మంచినీరు వచ్చేదని, దీంతో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తాగునీటి సమస్యలు తీర్చే కార్యక్రమంలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలతో భవిష్యత్తులో తాగునీటి సమస్యలు శాశ్వతంగా తీరనుందని అన్నారు. పాలమూరు ప్రజల కోసం కృష్ణ నీటిని జిల్లాకు తరలించేందుకు పైప్ లైన్ నిర్మాణం కొనసాగుతుందని, అది పూర్తయిన వెంటనే పట్టణ ప్రజలకు ప్రతిరోజు నీరు అందిస్తామని హామీ ఇచ్చారు. పట్టణంలో మంచినీటి సమస్య తీర్చడానికి, మంచినీటిని నిల్వ చేసుకోవడానికి మరి దాదాపు
14 ELSR ట్యాంక్స్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఈరోజు దొడ్లోనిపల్లి, తిమ్మసానపల్లి, తర్వాత ఇక్కడ పిల్లలమల్లి, సత్యమన్న కాలనీ, కోయనగర్ ఈ ప్రాంతాల్లో, ఎర్రవల్లి, తాండా ఈ ప్రాంతాల్లో మంచినీటికి చాలా కష్టాలు ఉండేవి. చాలా మధ్యతరగతి కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ పనిచేసుకుంటే కానీ బతుకుదేరు జరగదు. మరి నీళ్ళ గురించి కష్టాలు తీర్చడానికి ఇదే ప్రాంతంలో 1,83,00,000 రూపాయలతో ఈరోజు వాటర్ ట్యాంక్ నిర్మాణం చేయడం జరిగింది. ఈ ట్యాంక్ ద్వారా ఈ సరౌండింగ్ ఏరియాలో కూడా ప్రతిరోజు నీళ్ళు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. గతంలో 14 రోజులకు ఒకసారి మంచినీళ్ళు వచ్చేటి విటౌన్లో, ఈరోజు ఆ సమస్య లేదు. మరి నీటి నిల్వ చేసుకుందామంటే కూడా మనకు నీళ్ళ ట్యాంకులు లేవు. దాని మూలంగా ప్రతిరోజు మంచినీళ్ళు ఇవ్వాలంటే కూడా మనకు చాలా కష్టమవుతుంది. మరి ఇలాంటి ట్యాంకులన్నీ నిర్మాణం చేసిన తర్వాత మరి ఇప్పటికే జడ్చర్ల నుంచి తిమ్మసానపల్లి వరకు, అప్పన్నపల్లి వరకు వాటర్ లైన్లు కూడా అయిపోయినాయి, స్టార్ట్ అయినాయి. భూత్పూర్ నుంచి, కరవేణి నుంచి భూత్పూర్ నాగర్కర్నూలు, భూత్పూర్ వరకు మన్నెంకొండ గుట్ట వరకు కూడా పైప్ లైన్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఇవి కంప్లీట్ కాగానే ఆ నీటిని ఈ ట్యాంకుల్లో నిల్వ చేసుకొని మంచి రోజులు మంచినీళ్ళు రోజు ఇవ్వాలనే దాంతో ఈరోజు ఈ ప్రణాళిక చేస్తూ ఉన్నాం. మేము చేసే ప్రతి పని కూడా శాశ్వత ప్రణాళిక, శాశ్వతంగా ఎల్లప్పుడూ ఉండే విధంగా చేసే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇంకా కొన్ని సమస్యలు, వాటర్ లైన్లు కొత్త లైన్లు వేయాలని చెప్పి మా చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు అందరూ వాళ్ళ కోరిక మేరకు మరి ఇంకా కొంత పైప్ లైన్ కూడా ఎక్స్చేంజ్ చేసి పూర్తి స్థాయిలో అన్ని సరౌండింగ్ ఉన్న విలేజ్లకు కూడా కొత్త పైప్ లైన్లు వేసి నీళ్ళు ఇవ్వాలని చెప్పి మరి 1 సంవత్సరం లోపల ఇవన్నీ కంప్లీట్ చేసి ప్రజలకు నీళ్లు, ప్రతిరోజు నీళ్ళు వచ్చే కార్యక్రమాన్ని మేము చేస్తాం. మోతీనగర్ ప్రాంతంలో రైల్వే లైన్ ఉంది. మీకు తెలుసు రైల్వే చట్టం ప్రకారం రైల్వే లైన్ పక్కల రోడ్ వేయాలంటే వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. మరి పక్కల రోడ్ వేస్తే యాక్సిడెంట్స్ అవుతాయని వాళ్ళ యొక్క వాదన. మరి దాన్ని ఎట్లా చేయాలని చెప్పి గత 2 రోజుల క్రితం జిఎం సౌత్ సెంట్రల్ రైల్వేతో కూడా మేమందరం మాట్లాడాం. ఎంపీ గారు మేమందరం పోయి కూడా వారికి కోరడం జరిగింది. వారు త్వరలోనే ఇన్స్పెక్షన్కి వస్తారు. వచ్చిన తర్వాత అది చూపించి వెంటనే మేము రోడ్ వేస్తాం. మిగతా కొన్ని సమస్యలు వాళ్ళు చెప్పడం జరిగింది. వార్డు కౌన్సిలర్స్, అక్కడ ఉన్నటువంటి మన పాపరాయుడు గారు, తర్వాత వెంకన్న గారు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా, మిగతా నాయకులు కూడా సమస్యలు చూపించారు. చైర్మన్ గారు, నేను, మా ఇంజనీర్స్ అందరు కూడా అక్కడ పోయినాం. కొన్ని సమస్యలను ఈ 2-3 రోజుల్లోనే మేము పరిష్కారం చేస్తాం. మరి రైల్వే లైన్ విషయంలో రైల్వే అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళ సూచనల మేరకు మిగతా పనులు కూడా చేస్తాం. చీకటి ఉంది కనుక ఎల్ఈడి లైట్లు పెట్టాలన్నారు, వెంటనే ఎల్ఈడి లైట్లు కూడా పెడతాం. బోర్ అడిగిన బోర్ కూడా వేయిస్తాం. చిన్న చిన్న సమస్యలన్నీ కూడా తీరుస్తాం. రైల్వేకి సంబంధించినటువంటి సమస్య మాత్రం ఆ అధికారులు వచ్చిన తర్వాత వాళ్ళ సూచనల మేరకు మేము మిగతా కార్యక్రమాలు కూడా చేస్తాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 1969 తెలంగాణ కోసం ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు చేసిన పోరాటం మరువలేనిదని హోంమంత్రి. జిల్లా కేంద్రంలో తొలి తెలంగాణ పుస్తకాన్ని ఆవిష్కరించిన నాయని నరసింహారెడ్డి. పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసిన ఘనత తమ ప్రభుత్వానికి దక్కుతుందని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు. ప్రభుత్వంపై బురద జల్లడం మానుకోవాలని ప్రతిపక్షాలకు హరీష్ హితవు. పాలమూరు పట్టణంలో విస్తృతంగా పర్యటించిన ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే. ఇవి ఇవాళ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఆర్కే టీవీ, ప్రతి దృశ్యం ప్రజాపక్షం.